ఆకాశవాణి ఈ నెల 11వ తేదీ మంగళవారం అంటే రేపు ఘంటసాల గారి వర్ధంతి. ఈ సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమం ఘంటసాల పద్య విశేషాలు. సమర్పణ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి. నమస్కారం. సంగీతం సకల జీవ సమ్మోహనకరం, చిత్తశాంతిప్రదం. శాస్త్రీయ లలిత సంగీతాలు అనేకానేక మానసిక రుగ్మతలను ఉపశమింపచేయగల శక్తివంతమైనవని సశాస్త్రీయంగా నిరూపితమైంది. శ్రావ్యమైన సంగీతంతో మనస్సు ఆర్ద్రమవుతుంది, దేహంలో చైతన్యం ఉద్దీప్తమవుతుంది. ఈ సంగీత ప్రపంచంలో అనాదిగా ఎందరో మహానుభావులు, ప్రసిద్ధులు, రససిద్ధులు, కళా తపస్సులు తమ ప్రజ్ఞావైభవాలతో విలసిల్లి తమ గాన వైభవంతో జగత్తును సునాదమయం చేశారు. ఈ సంగీత ప్రపంచంలో ఒక అన్నమయ్య, ఒక త్యాగయ్య, ముత్తుస్వామి దీక్షిత, ఒక శ్యామశాస్త్రి, ఒక జయదేవుడు, తుకారాం, ఒక పురంధరదాసు, ఒక క్షేత్రయ్య, కంచెర్ల గోపన్న, ఇలా ఎందరెందరో మహానుభావులు వారి వారి సంగీత ప్రతిభా పాఠవాల ముద్దలు వేసి వెళ్లారు. ఈ శతాబ్దానికి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మనకు సంగీతామృతాన్ని పంచడానికి జన్మం తీసుకున్న అపర సంగీత సరస్వతి. ఈ మహానుభావుల సంగీతామృతం, వీరి గాన వైభవం ఈ జాతి ఉన్నంతకాలం, ఈ సంస్కృతి వెలిగినంతకాలం మన హృదయాల్లో తరంతరం నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. వీరి నాదోపాసన ప్రకృతిలోని ప్రతి రేణువుని ప్రభావితం చేసి పులకింపచేస్తుంది. ఎంతో కోరికోరి వెంకటేశ్వరుడు అన్నమయ్యను ఎంచుకున్నట్లు, ఎంతో కోరికోరి శ్రీరామచంద్రుడు త్యాగయ్యను ఎంచుకున్నట్లు, శ్రీకృష్ణ పరమాత్మ జయదేవుడు ఎంచుకున్నట్లు, భద్రాచల రాముడు కంచెర్ల గోపనను ఎంచుకున్నట్లు పుణ్యం చేసుకుని తెలుగు సినీ కళామ తల్లి ఘంటసాల మాస్టర్ని కోరికోరి తెచ్చుకున్నది. తొలదొలతగా లలిత సంగీతంతో ప్రారంభించి సినిమా సంగీతంతో ప్రభంజనంగా మారి 50 మంది తెలుగు హృదయాలలో శాశ్వత ముద్ర వేసుకున్న ఘంటసాల మన తెలుగు వారందరికీ ప్రాతస్మరణీయుడు, చిరస్మరణీయుడు. దైవదత్తమైన మధురగాత్రం, ఆ పైన ఆయన నిరంతర సంగీత సాధన పరిశోధన వారి గానాన్ని అజరామరం చేశాయి. సాధారణంగా గాత్రం ఉన్నవారు శృతిపక్వత కోసం సాధన చేస్తూ ఉంటారు. విశేషమేమిటంటే ఘంటసాల వారి గాత్రమే శృతి నిలయం, లయమెరుగని లయబద్ధ ఆవరణ ప్రాకారం. అందు పలకని స్వరం లేదు, గమకం లేదు, రాగం లేదు, అనంతానంత తానమూ లేదు, వారి చేయని రాగ ప్రస్తారమూ లేదు. ఆయన కేవలం మధుర గాయకుడు మాత్రమే కాక అనేకానేక లలిత గీతాలకు, పద్యాలకు, సినీ గీతాలకు స్వరపరిమళాలు అద్దిన మధుర స్వరకర్త. ఉదాహరణలుగా వారు స్వరపరిచి గానం చేసిన పుష్ప విలాపం, కుంతి విలాపం, కొన్ని జాతీయ గీతాలు, దేశభక్తి గీతాలు, భావగీతాలు, కొన్ని వందల వేల సినీ గీతాలు. వారు పలికిన వచనం, గానం చేసిన పద్యం, గీతం, శ్లోకం, దండకం, హరికథ, కీర్తన, అష్టపది, యక్షగానం ఏదేని గాని ఇలా ప్రతి ప్రక్రియ అజరామజరమైనవి. గొప్ప స్వరకర్త, అప్పుడప్పుడు భావవేశ గీతకర్త కూడా. అందుకే ఆయన గానం చేసిన ప్రతి గీతంలో కానీ, గేయంలో కానీ, పద్యంలో కానీ అందులోని భావార్థాన్ని పట్టుకోగల శృతిమెత్తని జ్ఞాని. కవి రాసిన సందర్భోచిత పదాలను, వాయిద్యాల అంతర్నాదాన్ని అవపోసన పట్టిన ప్రతిభాశాలి. భాష, భావం, స్వరం విలువలు తెలిసిన విన్నాణి. వారి గాత్రంలో తెలియని ఆకర్షణ, పవిత్రత, గాంభీర్యం, లాలిత్యం, మాధుర్యం, అయస్కాంత తత్వం ఇన్ని ఇమిడి ఉన్నాయి. పాటకు, పద్యానికి ఒక రంగు, రుచి, వాసన, నాణ్యత, ఒక అనుభూతి, ఒక స్పర్శ ఉంటాయని తెలిసిన, తెలియజేసిన ప్రజ్ఞాశాలి ఘంటసాల. ఇన్ని విశేషాల పతాక స్థాయి నిరూపణ వారు మనకు అందించిన భగవద్గీతాలాపన. నవరసభావ ప్రకటనలు అవలీలగా పలకగల మధురగాత్రమూర్తి ఘంటసాల మాస్టర్. ఘంటసాల మాస్టర్ నిరాడంబర నిగర్వి, సునీత మనస్కుడు, విద్యతో సమానంగా వినయం నేర్చిన విద్వన్మణి, ఇహానికేమీ కోరని వేదాంతి, నాదానికే అంకితమైన మహతి. ఈరోజు ఈనాటి కార్యక్రమంలో ఘంటసాల మాస్టర్ గానం చేసిన కొన్ని స్వరం చేసినవి కూడా పద్యాలను వినిపించాలన్న ప్రయత్నం. పద్యం తెలుగువారికి మాత్రమే పరిమితమైన ఒక గొప్ప సాహితీ ప్రక్రియ. పద్యం తెలుగువారి సిరి, భావ వ్యక్తీకరణకు మహాశక్తివంతము, రక్తిదాయకము అనేది పద్యం. అందుకే ఓ కవిగారు, పద్యము హృద్యము రసనైవేద్యము, చందో నిబద్ధ విమలాక్షర భూసేద్యం, మహాపురుష మహిమాద్యం అని వ్రాసి పద్యంపై తన మక్కువను చాటుకున్నారు. ప్రతి తెలుగువాడు అనుదినం ధ్యానంలాగా అనుకోవలసింది, పద్యమే నాకు ప్రాణమ్ము వైభవమ్ము, పద్యమే నాకు ధ్యానమ్ము ఉద్యమము, పద్యమే నాకు గానమ్ము భావనమ్ము. ఘంటసాల మాస్టర్ పద్యానికి పట్టాభిషేకం చేశారు. వారి స్వరంలో పద్యానికి కొత్త సొగసులు అబ్బాయి. పద్యాల పట్ల మక్కువ తక్కువవుతున్న రోజుల్లో పద్యానికి మాధుర్యం తొడిగి పునరుజ్జీవనం ప్రసాదించిన మహాప్రజ్ఞాశాలి ఘంటసాల మాస్టరు. మొట్టమొదటగా విఘ్నేశ్వర స్థుతితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఘంటసాల మాస్టరు ఈ సాంప్రదాయ పద్యాన్ని వినాయక చవితి సినిమా కోసంగా
ఘంటసాల మాస్టరే స్వరపరిచి పాడింది. ఉదయ రవిచంద్రక రాగంలో పాడిన ఈ పద్యం విందాం. తొండమునే కదంతమును, తొండమునే కదంతమును తోరపు బొద్దయువామహస్తమును మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపుల మందహాసమును కొండొక గుజురూపమును ఓరిన విద్యలకెల్లనొద్దవయ్యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ గణాధిప నీకు మ్రొక్కెదన్ పద్యం వినాయక సవితిలో ఘంటసాల మాస్టర్ వారి స్వరపరిచినటువంటిది. సముద్రాలు చేసిన రచన కరహర ప్రియ రాగంలో ఒక స్త్రీకి ఉండవలసిన వినయము, శీల సంపత్తి, పతిసేవ, త్యాగనిరతి ఇలాంటి లక్షణాలు ఉద్బోధిస్తూ చెప్పిన పద్యం. జగదేక రంభయే అగుగాక, జగదేక రంభయే అగుగాక మగువకు అనకువే మాయని అందమమ్మా చదువులలోన శారదయైన చెలువకు శీలమే సంస్కృతి చిహ్నమమ్మ అలకు వేరుని పుత్రియైనను రమణికి పతి సేవయే మహాభాగ్యమమ్మ దేవాది దేవుని దేవి అయినను స్త్రీకి త్యాగమే తారకయోగమమ్మ భక్తి వినయ వివేక సంపత్తి త్యాగశక్తి గల అనుమిల్లయే జగములోన మగని రంజించి ప్రేమ సామ్రాజ్య సీమలేలెనో సత్యభామ భామాలలామ పద్యం. లవకుశ చిత్రంలో ఘంటసాల మాస్టర్ స్వరపరిచి పాడిన పద్యం ఇది. రచన సదాశివ బ్రహ్మం, రాగం శుద్ధన్యాసి. రావణు సంహరించి రఘురాముడు దుర్భర కీలకీలలను, ఇది వాల్మీకి మహర్షి రామాయణం చివరి అంశం విశదంగా చెప్తూ పాడిన పద్యం. రావణు సంహరించి రఘురాముడు దుర్భర కీలకీలలన్ పావనియైన సీత అసమానపతివ్రత లోకమాత సంభావన చేసి గై కొని సుపరులు మెచ్చగా లక్ష్మణుండు సుగ్రీవుడు వాయునందనుడు ప్రీతిని గొల్వ అయోధ్య చేరినన్ తర్వాత పద్యం పాండవనవాసం చిత్రంలో ఘంటసాల మాస్టర్ స్వరపరిచింది. ఇది మహాభారతం నుంచి తిక్కన రచన. శ్రీరాగంలో స్వరపరిచినటువంటి ఈ పద్యాన్ని వినండి. ఇది కొత్త పౌరుషంగా పాడినటువంటి పద్యం. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి, ఈ పద్యం వినండి. ధారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ దూచి రంభోరుని జోరు దేశమున నుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వార మదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు తదోరు చేయుదు సుయోధను ఉగ్రరణాంతరంబున. తర్వాత పద్యం కూడా పాండవనవాసంలోదే. ఇది శ్రీరాగంలో చేసినటువంటిదే. ఘంటసాల మాస్టర్ వారు చేసిందే. మహాభారతంలో తిక్కన రచన. కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకులు, ఈ పద్యం వినండి. గురువృద్ధుల్ గురువృద్ధ బాంధవులనేకుల్ సూచుతుండన్ మరోధురుడై ద్రౌపదిని చేసిన ఖలు దుశ్యాసను లోక భీకర లీలన్ బధియంతి సద్విపుల వత్సైల రక్తౌఖ నిర్ధర ముర్వీపతి సూచుతుండ
అది నా స్వాదింతును గ్రాకృతి. తర్వాత పద్యం నత్తనశాల చిత్రంలో సముద్రాల రచన, సుసల దక్షిణామూర్తి గారి సంగీత సారథ్యంలో ఘంటసాల మాస్టర్ పాడినటువంటి పద్యం. ఇది కాఫీ రాగంలో ఉంటుంది. ప్రేతి వెన్నుమార్లు కురువృద్ధుల ముందర ఈ పద్యం వినండి. ఇది అర్జునుడు కర్ణుడిపై చేసినటువంటి హెచ్చరిక. ప్రేలితి వెన్నుమార్లు కురువృద్ధుల ముందర, ప్రేలితి వెన్నుమార్లు కురువృద్ధుల ముందర, నేను కండనే చాలుదు అర్జునుం గెలువ సంగద బందని, నీకు శస్త్ర విద్యాలవ దుర్విదగ్ధత బయల్పడు కాలము దాపురించే నిన్ కాలుని ప్రోలికం పెదను కర్ణ, నిన్ కాలుని ప్రోలికం పెదను కర్ణ, రణాంగణ బంధు నిల్వమా తరాధిపద్యం. శ్రీకృష్ణార్జున యుద్ధంలో శ్రీరాగంలో పాడినటువంటి ఈ పద్యం స్వరపరిచింది పెంజాల, రచన పెంగళి. ధరణీ గర్భము దూరుగాక, శ్రీకృష్ణుడికి సూర్యభగవానుడికి అర్ఘమిస్తున్న సమయంలో ఒక గంధర్వుడు చేసినటువంటి ఉచ్చిష్టం తన చేతిలో పడినప్పుడు ఆ కోపంతో ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేస్తారు. ఆ పద్యం వినండి. ధరణీ గర్భము దూరుగాక. ధరణీ గర్భము దూరుగాక, వడి పాదాళమునం చేరుగాక, రహస్యము దిగజేంద్రముల వెంకందాగునేగాక, ఆ హర బ్రహ్మాదులే వాని రక్షణకు తోడైవచ్చురేగాక, ముష్కర గంధర్వు శిరంబు దృంచద మహోగ్ర క్రూర చక్రాహతి. తర్వాత పద్యం శ్రీకృష్ణావతారం చిత్రం నుంచి తిరుపతి వెంకట కవులు రచినటువంటి పద్యం. దుర్గరాగంలో టీవీ రాజు గారు స్వరపరిచారు. ఈ పద్యంలో భావం ఏంటంటే శ్రీకృష్ణుడు భీముని యుద్ధోన్ముఖుని చేయడానికిగా తన రెచ్చగొట్టడానికి పాడినటువంటి పద్యం. ఎంత భావయుక్తంగా చదివారో వినండి. కురుపతి పెందొడల్ విరువరుగా ఈ పద్యాన్ని ఘంటసాల మాస్టర్ చదివిన పద్ధతి చూస్తే ఎవరికైనా తెలుగు రాని వారికి కూడా దీంట్లో అర్థం మనసుకు తట్టినట్టుగా తెలుస్తుంది. ఈ పద్యం వినండి. కురుపతి పెందొడల్ విరుగ గొట్టెద రమ్ము పగిల్చి వెచ్చ నెత్తురు కడుపార గ్లోలి అని దున్మెద దుస్తుని దుస్తసేను భీకర గద చేతనంచు ప్రగల్భములాడితి వల్ల కొల్వులో మరల ఇదేల ఈ పిరికి మానిసి పల్కులు మృష్ట భోజన. తర్వాత పద్యం శ్రీకృష్ణ సత్యలో తిరుపతి వెంకట కవులు రాసినటువంటి రచన. ఇది టెండియాల మాస్టర్ సంగీతం చేశారు. బిలహరి రాగంలో ఈ చాలా పాపులర్ నాటకాల్లో ఎక్కువగా వాడినటువంటి పద్యం ఇది. చెలియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సచిరందరం. శ్రీకృష్ణుడు కౌర సభలో సంధి కోసంగా వచ్చినట్టుగా వచ్చి ఈ పద్యం చదువుతారు. ఈ పద్యంలో అది పాండవుల తరఫున మాట్లాడుతూ సంధి కోసం చెప్పినట్టుగానే చెబుతూ అది సంధి కోసం కానట్టుగానే అర్థం వచ్చే పద్ధతిలో రాసినటువంటి పద్యం. ఎంత భావ్యక్తంగా ఘంటసాల మాస్టర్ చదివారో విని ఆనందించండి. తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు తొల్లి గతించే నేడు నను దూతగా పంపిరి సంధిసేయ, నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వశింపగ సంధి చేసెదు, ఎల్లి రణంబు గూర్చదమో ఏర్పడ చెప్పు కౌరవేశ్వర. తర్వాత పద్యం శ్రీకృష్ణ సత్య నుంచే తిరుపతి వెంకట కవులి రచన, పెండ్యాల మాస్టర్ స్వరపరిచారు. మోహన రాగంలో శ్రీకృష్ణుడు నర్మగర్భంగా భవిష్యత్తును దర్శింపజేస్తాడు ఆ కౌరవ సభకి. ధర్మరాజు అలగుటే ఇరుంగని మహామహిమాత్ముడు అన్న పద్యాన్ని భావయుక్తంగా చదివి రానున్న కాలంలో ఏం జరుగుతుందో అని కౌరవ సభకు హెచ్చరికగా చెప్పిన పద్యం ఇది. ఈ పద్యం వినండి. అలుగుటయే ఎదుంగని మహామహితాత్ముడు
ఆ అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్ని ఏకము కాకపోవు కర్ణుడు ఈ కర్ణులు పదివేవురైన అని నత్తు పలుకులు విశ్వసింపు విపన్నుల లోకులగావు ఎల్లరన్. తర్వాత పద్యం శ్రీకృష్ణ సత్యే తిరుపతి వెంకట కవులు రచన పెండ్యాల వరస ఆటన రాగంలో ఇది కూడా రంగస్థలంలో చాలా ప్రాముఖ్యం వహించిన పద్యం జెండాపై కపిరాజు. ఈ పద్యం వినండి. ఇది కూడా శ్రీకృష్ణుడు దుర్యోధనతో హెచ్చరికగా చెప్పినటువంటి పద్యం. తిరుపతి వెంకట కవుల పద్యాలు చాలా మంది నోళ్లలో నానాయి. రంగస్థలం మీద చాలా పాపులర్ అయినటువంటి పద్యాలు. కానీ రంగస్థలంలో పాడిన తీరుకి ఘంటసాల మాస్టర్ పాడిన తీరుకి అస్థిమస్కాంతరం తేడా ఉంది. ఇది భావం వస్తుంది. రెండవది దాంట్లో భాష, దాంట్లో భాషకు ఉన్నటువంటి సొగసు తెలియజేస్తున్నటువంటి ఆ విరుపు తెలుగు విన్నానమంతా దీంతో కనిపిస్తుంది. తెలుగు భాష ఇంత అందమైందా అనిపించే పద్ధతిలో ఘనశాల మాస్టారి గాత్రంలో ఈ పద్యాలు వినిపిస్తాయి. వినండి. శ్రీకృష్ణ సత్య నుంచి తిరుపతి వెంకట కవుల రచన పెండ్యాల స్వరబద్ధం చేసింది గౌరీ మనోహర్ రాగంలో. రాయబార సందర్భంలో శ్రీకృష్ణుని హితబోధ, తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అంటూ ధృతరాష్ట్రుడికి ఒక రకమైన హితబోధ చేస్తారు. ఈ పద్యం వినండి. ఐదుగురకు ధర్మముగా నీతో ఆచినట్లు మనుపుము వారి ఆ. తర్వాత పద్యం శ్రీకృష్ణ రాయబారం. ఈ చిత్రంలో రచన తిరుపతి వెంకట కవులు, దీని సంగీతం సమకూర్చిన వారు సూరిబాబు గారు. ఇది శ్రీరాగంలో చేయబడ్డ పద్యం. ఇది చాలా రంగస్థలంలో పాపులర్ అయినటువంటి పద్యం. అదిగో ద్వారక ఆలమందల విగో. అదిగో ద్వారక ఆలమందల విగో అందందుగోరాడు అయ్యది ఏ కోట అదే జగత్త అగరచ్చల్ వారలే యాదవుండు మేడదిగో వరమందురాంతర తురంగో చండమై పర్వడు తర్వాత పద్యం శ్రీకృష్ణ అవతారం చిత్రం నుంచి తిరుపతి వెంకట కవులు రచన టీవీ రాజు సంగీతం బిలహరి రాగంలో పాడినటువంటి ఈ పద్యం రంగస్థలంలో చాలా పాపులర్ పద్యం ఇది. కానీ రంగస్థలానికి ఈ చిత్రంలో చేసిన వరసకి ఘనశాల మాస్టర్ పాడిన తీరుకి ఎంత తేడా ఉందో గమనించండి. బావా ఎప్పుడు వచ్చి తీవు సుకులే భ్రాతలు సుతులు చుట్టములు. ఈ పద్యం విని ఆనందించండి. బావా ఎప్పుడు వచ్చి తీవు సుకులే భ్రాతలు సుతులు చుట్టములు నీ వాళ్ళభ్యము పట్టు కర్ణుడును మన్నీను సుఖోపేతులే మీ వంశోన్నతి గోరు భీష్ముడును మీ మేణా
తర్వాత శ్రీకృష్ణావతారం చిత్రంలో రచన తిరుపతి వెంకట కవులు, సంగీతం టీవీ రాజు, కళ్యాణి రాగంలో పాడినటువంటి ఈ శ్రీకృష్ణుని సమన్యాయం ఇటు దుర్యోధనుడికి అటు అర్జునుడికి ఇద్దరిని ఉద్దేశించి చెప్పిన పద్యం ఇది. ముందుగా వచ్చి తీయు మునుముందుగా అర్జునుడు నేను సూచితే వినండి. ముందుగా అర్జును నేను చూచితి బంధుగులన్న అంశమది పాయక నిల్చే సహాయమిరువురు చెందుట పాడి మీకు నైతేసెద సైన్య విభాగము అందు మీకు మీకు తగుదాని గైకొనుడు కోరుట బాలుని కొప్పు మున్నుగన్ తర్వాత పద్యం శ్రీకృష్ణావతారం చిత్రం నుంచి తిరుపతి వెంకట కవులు రచన, టీవీ రాజు సంగీతం. ఈ పద్యాన్ని కూడా శ్రీరాగంలో చేశారు. తను అటు పాండవులకి అటు కౌరవులకి ఇద్దరికి బంధువుగా సమన్యాయం చేస్తున్నట్టుగా ఒక కండిషనల్ హెల్ప్ చేస్తాడు. ఒక నియమం పెట్టి ఆ నియమ ప్రకారమే నీకు సహాయం చేస్తానని అర్జునుడికి తను వత్తాసిస్తారు. ఆయుధమున్ ధరింప అని అగ్గముగా ఒక పట్ల ఊరకే అన్న పద్యం వినండి. ఆయుధమున్ ధరింప అని కగ్గముగానొక పట్ల ఊరకే సాయము చేయువాడ పిలుతన్నను తిమ్మట నెగ్గులాడినందోయిలియొగ్గుదు నిజము తొలగవచితి కోరి కొమ్ము నీకేయది ఇష్టమో కడమ ఈతని పాలగు పాండునందన. శ్రీకృష్ణావతారం నుంచే రచన తిరుపతి వెంకట కవులు, సంగీతం టీవీ రాజు. ఇది మోహనంలో చేసినటువంటి పద్యం. ఇది శ్రీకృష్ణుడి అభయముద్ర. ఊరక చూచుచుండుమనట ఒప్పింతిగా అని అంటూ చెప్తాడనమాట ఈ అర్జునుడికి. దీంట్లో ఆయన ఒక రకమైన అభయముద్ర ఇచ్చినట్టుగానే అర్జునుడికి ఊరక చూచుచుండుమనట ఒప్పితిగాని భవద్రథస్తునం బారగజూచి నీరిపును పక్కున నవ్వి అనాదరింతురు ఆసూరకులంగు మెత్త రిపుసూదన తాభరమును నీకు నే ఆరధినై ఇకన్ విజయ సారథి నామమునన్ చరించదన్. విజయ సారథి నామమునన్ చరించదన్. తర్వాత పద్యం శ్రీకృష్ణావతారం, టీవీ రాజు సంగీతం, రచన తిరుపతి వెంకట కవులు, మోహనలో చేసినటువంటి పద్యం ఇది. భీముణ్ణి శ్రీకృష్ణుడు రెచ్చగొట్టే పద్ధతిలో ఈ పద్యం ఉంటుంది. ఇది చాలా మధురంగా పాడినటువంటి ఘనశాల మాస్టర్ పాడిన పద్యం ఇది. నిద్రపోవచ్చుంటివో లేక బెదిరి పలుకుతుంటివో వినండి. నీవు తొల్లింటి భీమసేనుడవే కావు ఎన్నడి చెవులు వినని కనులు చూడని శాంతంబు కానవచ్చి ఏ నిజురవో చుంటివో లేక బెదరి పలుకుచుంటివో. తర్వాత పద్యం శ్రీకృష్ణావతారం, రచన తిరుపతి వెంకట కవులు, సంగీతం టీవీ రాజు, కన్నడ రాగంలో చేసిన పద్యం. అయినను పోయి రావయు హస్తినకు. ఇది రాయబారంలో అంతర్గతాన్నంతా వెల్లడి చేస్తాడు శ్రీకృష్ణుడు. రాయబారం ఉద్దేశాన్ని అతి సులువుగా చెప్పిన పద్యం ఇది.
అయనను పోయి రావలయు హస్తినకు బావా అయనను పోయి రావలయు హస్తినకు అతట సంధి మాట ఎట్లయినను శత్రురాజుల బలాబల సంపద చూడవచ్చు ఈ మానసమాడు కలుగు అనుమానము తీర్పగవచ్చు తత్సమాధానము మీ విధానమును తాతయు వద్దయు విందురెల్లరూ అయినను పోయి రావలయు హస్తినకు తరాత్ పద్యం కృష్ణావతారం రచన తిరుపతి వెంకట కవులు సంగీతం టీవీ రాజు ఇది దుర్గరాగంలో చేసినటువంటిది ధృతరాష్ట్రుడికి శ్రీకృష్ణుడు సుబోధ చేస్తాడు విని మేలుకో జరుగుతున్నటువంటి నష్టాన్ని వారించు అని చెప్తూ తనయుల వినిచెదవో ఈ తనయులతో ఏమీని స్వతంత్రించదవో వినండి ఈ పద్యాన్ని స్వతంత్రించదవో తనుమొకదారిని లేని అనియగు వంశక్షయంబునగు కురునాథ తరాత్ పద్యం శ్రీకృష్ణావతారం రచన తిరుపతి వెంకట కవులు సంగీతం టీవీ రాజు ఈ పద్యం కూడా దుర్గ రాగంలో చేసినటువంటిదే ఇది సంతోషంబున సంధిచేయుదురే అంటూ రానున్న కాలానికి సంబంధించినటువంటి యుద్ధ పర్యవసానం వర్ణించినటువంటి పద్యం రచన అద్భుతం సంగీతం అద్భుతం ఘనశాల మాస్టర్ గొంతు అద్భుతం కాంతం దూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ కొంతన్ని సహజన్మురమ్ము రుధిరమ్ముండ్రావులాడైనా సంతోషంబున సంధి చేయుదురే నిశ్చింతం తగ్గదయుం సదూరు యుగమున్ ఛేదించు నాడేనియుం ఒక్కందును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగని తరాత్ పద్యం శ్రీకృష్ణ సత్య చిత్రం నుంచి తిరుపతి వెంకట కవులు రచన పెండ్యాల మాస్టర్ సంగీతం ఇది మాండు రాగంలో చేసినటువంటి పద్యం శ్రీకృష్ణుణ్ణి దుర్యోధనులు మిగతా కౌరవులు బందీ చేయదలిసినటువంటి ఒక సన్నివేశంలో తను వాళ్ల నుంచి ఎదుర్కొంటున్నటువంటి సమస్యకు బేలగా కనిపిస్తూ నటిస్తూ పాడిన పద్యం ఇది ఒక్కని చేసి నన్ను ఇతర ఉక్కడింప తలంచినావే ఈ పద్యం వినండి ఇక ఇక్కడ దిక్కితి పత్తి కైవడి దక్కితి నీకు పట్టుము ఒగి దక్కకుము ఇచ్చిటు చేరరు చక్కని ఊహ పుట్టే అనుజములతో నరుజము పార్థివా